స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే రైట్ సైడ్ మూడో ఇల్లు మీ అక్కడది. అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిపోద్దిలే, దిగెళ్ళు. అదేంట్రా ఇక్కడ దాకా తీసుకొచ్చున్నాడు, ఇంటి దగ్గర దింపచ్చుగా. రాత్రి జరిగింది నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదురా. అంత జరిగిన తర్వాత ఇక్కడ దాకా దించడం ఎక్కువ. బయలుదేరు బయలుదేరు. ఓహో అది మనసులో పెట్టుకున్నా, ముఖం మొగ్గలా పెట్టుకున్నావు ఇందా నుంచి. ఊరికే అన్నాలేరా ఫీల్ అవ్వకు. రే చిన్నప్పటి నుండి టాయిలెట్ కూడా మనం కలిసి వెళ్ళేవాళ్ళం కదరా, అలాంటిది ఆ అమ్మాయి కోసం నన్ను నన్ను మాట్లాంటావా? రే నీ డెస్టినీ నిన్ను సంక నాకిచ్చి ఆ అమ్మాయి కోసం నిన్ను పరిగెట్టాలా చేస్తుంది, ఇదే నా శాపం. రే రే పుష్కరావు, రే 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 చెప్పింది ఉండరా రే, అలా ఉందే చెల్లిపోతుంటారా నీ అబ్బా. ఉత్సాహం కదా, ఓకే తొందరలో పైల్తో చచ్చిపోతాడు. బా ఏ ఉందిరా ఇది, ఇలాంటి ఫిగర్ ఇక్కడ ఉందని ముందే తెలుసుంటే డైరెక్ట్గా అక్క వాళ్ళ ఇంటికే వచ్చేవాడిని. పుష్కర్ గారి దగ్గరికి వెళ్ళా రాక్షస్కి భలేవాడిని కాదు. డెస్టినీ యువర్ ఆల్వేస్ గ్రేట్. టూ దీనమ్మా ఇదేంటి ఇక్కడుంది, కొంపతీసి పుష్కరం గారి శాపం పలించేస్తా ఏంటి? ఇదే నా దగ్గరికి వస్తుంది. నువ్వేంటా ఇక్కడ పోలయంగా, బుద్ధి లేదా? నిన్నే కదా అంత గట్టిగా చెప్పాను, మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేసి నా వెంట పడుతున్నావు? ఓ ఆగు, సందు దొరికితే చాలు ఎక్కేస్తావుగా. అయినా నేను ఫాలో అవడానికి నువ్వు మిస్ యూనివర్సా మిస్ ఇండియావా? మిస్ వైజాగ్ కూడా కదా నువ్వు. అందుకేగా నిన్న ప్రపోజ్ చేసి నా చేతిలో తిట్లు తిన్నావు, చెత్త విధవా. ఫాలో అయితే మర్యాదగా ఉండదు చెప్తున్నా, ఇడియట్. పోవే, కొన్ని తప్పులు చేస్తే కానీ తెలీదు, అందులో ఇదొకటి. ఫాలో అంటే ఫాలో, మాకేం పని పాట లేనట్లు. నడ్డి చూడు అలా టింగ్ టింగ్. విన్నాను ఫాలో అవుతున్నాడా లేదా? ఇదేంట్రా బాబు ముళ్ళొస్తుంది. ఏరా నన్ను ఫాలో అవుతున్నావా అని అడిగితే మిస్ యూనివర్స్ మిస్ ఇండియా అని ఏదేదో వాగావు, ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంట్రా? ఏంటి నేనా? మీ హైదరాబాద్ లో దీన్ని ఏమని పిలుస్తారో తెలియదు కానీ మా విజయవాడలో దీన్ని ఫాలోయింగ్ అనే అంటారు. నీ రాజధాని తెలివితేటలు నా దగ్గర చూపించుకు, ఇప్పుడు మాది కూడా రాజధాని. హచ్చి కుక్క పిల్లలా ఊపుకుంటూ తిరగడం కాదురా, ఏదైనా పనికొచ్చే పనిచేరా. పోరా పో పో పని చూసుకో పోరా. నువ్వు జైన్ సినిమాలో సదా అనుకున్నావా? 1 కిలోమీటర్ పొడుగునెత్తావు, చేయించుకుంది. ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరావు నువ్వు. అయినా ఒక చిన్న లాజిక్ చెప్తా విను, నువ్వు నా ముందు నడుస్తున్నావు తప్ప నేనే నేను ఫాలో అవట్లా. ఓ అవునా చెహపన, అయితే ముందు మీరే వెళ్ళండి వెళ్ళండి. ఓకే ఈకుకేమీ తక్కువ లేదు పెదవికి. అరే నీ దొరికే తొంగ మోందన చెప్తా నీ సంగతి. ఏంటండి బాధ, పక్క తప్పుకో. ఇందాకేదో హచ్చుకుక్క పిల్ల బొచ్చుకుక్క పిల్ల అన్నావు, ఇప్పుడు చెప్పే ఎవరెవరిని ఫాలో అవుతున్నారు? ఓ మహాన్ భావ, అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా వేరిస్తేనే నిజమైన స్వతంత్రం అన్నావు. పట్ట పగులు, ఒక మగవాడిని స్వతంత్రంగా తిరగలేకపోతున్నావు. అసలు అయినా ఆడపిల్లకి అర్ధరాత్రి రోడ్డు మీద తిరగాల్సిన పని ఏంటి? వీళ్ళ హెరాస్మెంట్ తట్టుకోలేకపోతున్నావు. నువ్వు రా దిగిరా, మనం కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నువ్వు రా. చాలు చాలు, డైలాగ్స్ బాగానే చెప్తున్నావు కానీ ఏదైనా థియేటర్స్ కి ట్రై చేయి. మాకంత భాగ్యమా, మమ్మల్ని ఫాలో అవ్వకుండా ఉంటే చాలు ఈ అదో జీవితానికి. మా మగజాతికి భద్రత లేకుండా పోయింది. నువ్వు లాజిక్ గా మాట్లాడావు కదా, నేను కూడా లాజిక్ తోనే మాట్లాడతాను విను. నన్ను ఫాలో అవుదని చెప్పి నేను నిన్ను ఫాలో అవుతానా? ఏమో ఎవడికి తెలుసు, నీ బుద్ధి గడ్డి తినే టైప్ కదా. ఏయ్ గడ్డి గిడ్డి అన్నావనుకో, పగిలిపోద్ది చెప్తున్నా. మంచినీళ్ళు పంపుల దగ్గర కొట్టుకునే వాళ్ళు కూడా దీనికంటే కొంచెం డీసెంట్ గా మాట్లాడతారు. పగిలిపోద్దంట అవ్వా, దీంతో ఆర్గ్యూ చేస్తే మను పరుగు పోద్ది. చిచ్చిచ్చి అమ్మాయిలు మరీ పెట్టరేకపోతున్నారు, మాయదర్స్ అంతా అంతరించిపోతే దరిద్ర వదిలిపోద్ది. వీళ్ళు చిమ్మడి పోను. వీడేంటి ఇక్కడ? ఈ ముష్టోళ్ళకి వేలాపాడా లేదనుకుంటా, పొద్దున్నే ఇంటి బయట తయారైపోతారు. ఏయ్ చేతులు కడగలేవు పాపా, మధ్యాహ్నం రా, మిగిలిపోయిన అన్నం కూరలేనుంటే ముష్టేస్తాం. ఎవరా ముష్టోళ్ళు? 32 పళ్ళు మడితే స్మెల్ వేస్తా చెప్తున్నా, మా ఇంటికి వచ్చి నన్ను అంటావా? ఏంటి మీ ఇల్లా? ఎంత కొన్నావేటి? 20,000 రెంట్, 1,00,000 అడ్వాన్స్ ఇచ్చి. ఓహో టెనెంట్స్ ఓనర్స్ ఇక్కడ. అందుకేనా వాస్తిలా తగలడింది. చిబా పక్క దెబ్బకా. ఎల్లెల్లు ఎక్కడికి వెళ్తావు, పైనగా ఉండేది కా. మాదెప్పుడు పై చేయరా అకా. చిచి దాని ముష్ట నేను ముష్టోళ్ళు ఆరుస్తున్నానండి, కొంచెం పద్ధతిగా తలుపు కొడదాం.
అక్క ఎలా ఉన్నా పలకరిస్తుంటే అలా చూస్తావేంటే దెయ్యంలాగా. చరుగు ఆగ్రహ లిప్స్ ఏంటి నల్లగా ఉన్నాయి, సిగరెట్లు తాగుతున్నావా? అబ్బా అదే లేదక్క, ఇదో కొత్త రకం లిప్స్టిక్, మేడ్ ఇన్ యుగాండా. మగవాళ్ళు లిప్స్టిక్ పెట్టుకోవడం ఏంట్రా చండాలంగా? కొత్త ఫ్యాషన్ లేవే. రమ్మంటే రానన్నావు, సడన్ గా ఊడిపట్టావేంట్రా? రానన్నాను కోపమా లేదా వచ్చినందుకు ఆశ్చర్యమా? రానని చెప్పి వచ్చినందుకు ఏదో ఇలగబెట్టుంటావని అనుమానం. రాగానే మొదలెట్టేసావా? సర్లే అవన్నీ వదిలే గాని బావెక్కడా, ఈ మధ్య జనాలు ఓతగా ఊపేస్తున్నాడంట. ఏరా బామ్మర్ది ఎలా ఉన్నావు? బావ ఇంట్లో కూడా కలజోడి పెట్టాడు. ఆయన బాత్రూమ్ లో కూడా పెట్టుకుంటున్నాడు. అబ్బా బాబా బాబా సూపర్ బాబా, నీ వీడియో వైరల్ అయినందుకు పెర్ఫార్మెన్స్ కుమ్మేశావు. నవ్వేది చాలు, నువ్వు లోపలికి వెళ్ళి బాండిలు కడుక్కోవే. నా యాల్ది నీ సంగతి తర్వాత చూస్తానే. ఈడేంటబ్బాయి ఇంకా ఊగుతున్నాడు అంటే మన వీడియో అంత వైరల్ అయిందా? అరే బామ్మర్ది ఈ ఊగేదేదో రేపటి నుంచి స్టూడియోకి వచ్చి నాతో ఊగే అనుకో, రోజుకి 500 రూపాయలు ఇస్తారు. పని పాట లేదుగా, జలసాలకు పనికొస్తాయి. ఏడ్సా వ్యధవా, నీకంత ఛాన్స్ ఇవ్వంలే. ఎలక్సచ్చిన వాసన వస్తుందంటే మీ అక్క కక్కుకోవడానికి కంఫర్ట్గా ఉండే టిఫిన్ ఏదో చేసే ఉంటుంది. ఇద్దరం చెరో ముద్దేసి నోట్లో వేలు పెట్టుకుని కక్కుకుందాం. ఇప్పుడు కాదు తిన్నాక. ఏమైంది? ఏం లేదులే. నువ్వు ఏం లేదని చెప్పే పద్ధతిలోనే ఏదో ఉందని అర్థమైంది. ఏంటో చెప్పు. మీకు రెంట్కి దిగడానికి ఇల్లు తప్ప వేరేదేమీ దొరకలేదా? ఏంటికే బానే ఉందిగా. ఈ ఏరియాలో చిల్లరగాళ్ళు ఎక్కువైపోయారు. నాకు ఈ ఏరియా నచ్చలేదు, అందులో ఇల్లు అస్సలు నచ్చలేదు. ఈ మగవెదవల్ని భరించలేకపోతున్నాను. నీ వయసులో నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఉండేది. వాళ్ళు మనల్ని చూస్తున్నారని అనుకుంటాం, కానీ వాళ్ళు మనల్ని చూడరు. సర్లే చూడలేదు కదని ఊరుకుంటామా? చూసేటట్టు చేస్తాం. అంతటి తాగుతావా? అబ్బే వాడు నన్నే చూస్తున్నాడు నన్నే చూస్తున్నాడని గోలగోల చేయకుండా ఊరుకో. అది నీ తప్పు కాదు, నీ వయసు అటువంటిది. అందుకే ఈడొచ్చే పిల్లకి వెంటనే పెళ్లి చేసి పంపించేయాలి అంటారు, లేదంటే ప్రపంచంలో ఉన్న మగాళ్ళంతా ఎదవల్లాగా తనకు తాను అప్సరసల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏమ్మా ఒక్కసారి కూడా నాకు సపోర్ట్గా మాట్లాడవా, నేను నీ కూతుర్నే కదా. నేనేమి నీ అన్ననో తమ్ముడో నాన్ననో కాదు, నువ్వు ఏం చెప్పినా సపోర్ట్ చేయడానికి. నేను ఒక ఆడదాన్ని, నాకు తెలీదా మీరు వేసే వేషాలు. నీకు ఇల్లు ప్రాబ్లం అయితే ఇల్లు బాగాలేదు అని చెప్పు, దానికి మగాళ్ళని ఎందుకంటావు? నీకు కొడుకు లెక్క సరిపోయింది గాని కోడలికి నరకం చూపించేదాన్ని విను. జామురాతిరి జాబిలమ్మ. ఎస్ భయ్యా, టాప్ అప్ ఉందా? ఉందే. ఏ నెట్వర్క్? టాక్టెల్ 50 రూపీస్ కార్డ్ ఒకటి ఇచ్చేయి, దానికంటే ముందు ఒక లైట్స్. దరువు అబ్బయ్యా, చెక్కల్సి దిగిపోతాయి.